ళాలు వేసేటప్పుడు ఆ దళాల మహిమ తెలిసి అతడు పరమేశ్వరుడనే భావంతో ఆరాధన చేసినట్లయితే ఫలితం గొప్పగా ఉంటుంది కానీ శివరాత్రి నాడు ఆ స్పృహ కూడా లేకుండా దళాన్ని శివుడిపై వేస్తే అది అద్భుత ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు దానికి సంబంధించి పురాణాల్లో కొన్ని కథలు కూడా చెప్పారు ఒక బోయివాడు పగలంతా కూడా మృగాల కోసం వేటాడడానికి వెళ్ళి ఏ మృగము దొరకక అలసిపోయి ఆహారం లేక ఉపవాసం ఉన్నట్ట అంటే ఉపవాసం ఉండాలని అతడు ఉండలేదు ఉపవాసం జరిగిపోయింది అతనికి రాత్రి అయినప్పుడు తన రక్షణ కోసమును వృక్షంపై కూర్చుని ఉన్నాడు అతను ఆ వృక్షంపై కూర్చుని ఏమీ తోచక ఆ కొమ్మలకు ఉన్నటువంటి ఆకులు తుంచుతూ రాల్చుతూ ఉన్నట్టు కింద కొంతసేపటికి ఆ ప్రాతకాలంలో అతడు చూసేటప్పటికల్లా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉన్నది తాను కూర్చున్న చెట్టు ఒక పెద్ద బిల్వ వృక్షం ఈ విధంగా తాను శివుడికి పూజ చేస్తున్నానని తెలియకుండా బిల్వములు వేయడం వల్ల పగలంతా అన్నం తినకపోవడం వల్ల జరిగిన ఉపవాసము రాత్రంతా నిద్ర పట్టక చేసిన జాగరణ ఇవన్నీ అద్భుతమైన ఫలితాన్నిచ్చి అతడు ఇహంలో సుఖాలను అనుభవించడమే కాకుండా పరంలో దివ్య స్థితిని పొందాడు అని పురాణం చెప్తున్నది ఈ కథలో పరమార్థం ఏమిటంటే తాను తెలిసిగాని తెలియక కానీ ఉపచారములు చేసిన ఫలితం లభిస్తుంది శివరాత్రిలో అన్నారు ఇది ఈ కాలం యొక్క అద్భుతమైన విశేషం పైగా శివునికి సంబంధించినటువంటి ప్రధానమైన ధర్మములు కొన్ని ఉన్నాయి శివుని ఉద్దేశించి చేసే స్నానం అంటే స్నానం చేసేటప్పుడు కూడా శివప్రీతికై నన్ను నేను శుద్ధుణ్ణి చేసుకుంటూ స్నానం చేస్తున్నానని బ్రాహ్మీ ముహూర్తంలో కుదిరితే నదీ స్నానం తీర్థస్నానం లేనప్పుడు గృహంలోనైనా సరే శివస్మరణతో స్నానం చేయడం శ్రీ శివాయ నమస్తుభ్యం మహాదేవాయ తే నమ అనే వాక్యం పఠిస్తే మామూలు నీరు కూడా గంగాజలంగా మారుతుందట ఆ నామానికి అంత శక్తి ఉన్నది అందుకు బ్రాహ్మీ ముహూర్తంలో అలాంటి శివనామములతో స్నానం చేసి ఆడ తర్వాత శివునకు అర్చన చేయడం ఈ అర్చనలు అనేక రకాలుగా శాస్త్రం మనకి చెప్తూ ఉన్నది ఈ అర్చనలో ప్రధానంగా అభిషేకం అనేది ప్రధానం శివునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి అభిషేక ప్రియ శివ అంటున్నారు దుగ్ధేన ప్రథమే స్నానం దధ్నాచైవ ద్వితీయకే తృతీయేతు తథాధ్యయన చతుర్థే మధునా తథా అని దేని తర్వాత ఏది చెయ్యాలో శాస్త్రం చెప్తున్నది మొదటిగా పాలతో స్నానం చేయించడం ఆడ తర్వాత పెరుగుతో ఆపై ఆజ్యము అనగా ఆవునేతితో ఆడ తర్వాత మధున తేనెతో స్నానం చేయాలి ఇలాగా నాలుగు అమృతాల స్నానం తర్వాత శుద్ధ జలంతో స్నానం చేయాలి పంచామృతాల్లో ఐదవది జలము అని చెప్పారు ఇలా ఐదింటితో స్నానం చేయడం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం అని చెప్పారు ఇంకొక చోట శాస్త్రం ఏం చెప్తున్నది మొదటి జాములో ముందుగా దుగ్ధంతో అంటే పాలతో అభిషేకం చేసి రెండవ జాములో పెరుగుతో చేసి అలాగా యామ యామానికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయడం చెప్పారు శివునికి అభిషేకాల్లో పంచామృతాలు మాత్రమే కాకుండా పసుపు నీరు గంధము సుగంధ ద్రవ్యములు ఫలరసాలు ఇలా రకరకాల ప్రక్రియలు చెప్పారు ఒక్కొక్క దానితో ఒక్కొక్క ఫలితం కూడా శాస్త్ర నిర్దేశిస్తున్నది ప్రధానంగా అభిషేకం వల్ల వచ్చే ప్రయోజనం మాత్రం ఆత్మశుద్ధి అభిషేకాత్ ఆత్మశుద్ధి అని చెప్పారు ఆత్మశుద్ధి ప్రధాన ప్రయోజనమై అవాంతర ప్రయోజనములుగా ఐశ్వర్యములు అభీష్ట సిద్ధులు కూడా అభిషేకం వల్ల మనకు లభిస్తున్నాయి ఇలా అభిషేకం అర్చనలో ప్రధానం శివార్చన మొత్తం రోజులో ప్రతి ఆరు గంటలకు ఒకసారి చేయడం కనబడుతున్నది ప్రాతకాలంలోను మధ్యాహ్న కాలంలోను ఆడ తర్వాత రాత్రిలో రెండు మూడు పర్యాయాలు కూడా అభిషేకం చేయవచ్చు ముఖ్యంగా ఆ మహానిషి అని చెప్పబడుతున్న లింగోద్భవ కాలంలో విశేషమైన అర్చన చేయాలి అని చెప్తున్నారు ఇది అర్చనా విధానం ఇక రెండవది శివ సంకీర్తనం సంకీర్తన చేయడం వల్ల అంతఃకరణము తర్వాత వాక్కు అనబడేటువంటి శక్తి రెండు శుద్ధమవుతున్నాయి అందుకే శివ సంకీర్తనము మూడవది శివ ధ్యానం ధ్యానానికి అనుకూలమైన రాత్రి శివరాత్రి అందుకు భాగ్యమైన అర్చనలు చేస్తూనే ఆంతరంగిక ధ్యానం కూడా చేయాలి ఇలా మూడు విధాలుగా బయట చేసే అర్చనల వలన శరీరం శుద్ధమవుతున్నది స్తోత్ర పఠనం వల్ల సంకీర్తన వల్ల జపం వల్ల వాక్కు శుద్ధమవుతున్నది ధ్యానం వల్ల అంతఃకరణ శుద్ధమవుతున్నది అన్నారు ఇక్కడ ఇలా మూడింటినీ శుద్ధం చేసుకోవడానికి అర్చన జప మూడవది ధ్యానము అనేది విధిస్తున్నారు ఇక్కడ ధ్యానం చేత కానప్పుడు స్మరణ అయినా చేసుకోగలగాలి ఎందుకంటే మనస్సుకు రెండు క్రియలు ఉన్నాయి స్మరణ ధ్యానము ఈ స్మరణే ధ్యాస అని కూడా అనుకోవచ్చు భగవంతుని తలంచుకోవడం కూడా మానసిక క్రియ ధ్యానంలో ఏకాగ్రంగా తలంచుకుంటాం ఏకాగ్రత లేకపోయినా తలంచుకోవడం అనేది మాత్రం గొప్ప క్రియగా చెప్పబడుతున్నది పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ విగ్రహాలని శాస్త్రం అనేకం వర్ణించింది ఆ స్వరూపాన్ని ధ్యానించుకోవాలి ఈశ్వర స్వరూపంలో దక్షిణామూర్తి రూపము మృత్యుంజయ స్వరూపము నటరాజ రూపము ఆదిభిక్షుక రూపము గౌరీ సమేతమైన స్వరూపము ఇత్యాదులు చెప్పబడుతున్నాయి ఇలాంటి దివ్యమంగళ విగ్రహములు వేటినైనా స్మరించుకోవడం అదేవిధంగా కనుబమల నడిమి ప్రాంతంలో భ్రూమధ్యంలో శివలింగాన్ని ధ్యానించడం కూడా మహాశివరాత్రి నాడు చేయవలసిన ప్రక్రియల్లో ఒకటి ప్రధానంగా ఈరోజు చేసిన ఈ శివధర్మములు ఏవైనప్పటికి కూడా అద్భుతమైన ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నాయి ఇలా అంతర్ముఖమైన స్థితిని అనుసరించి ధ్యానభూమికలో ప్రవేశించి జాగరూకులమై ఉండాలి ఎందుకంటే శివుని వ్రతం జాగరణ వ్రతం జాగరణ అంటేనే మెలకువ అర్థం పూర్తి మెలకువగా ఉండడం అసలు నిద్రంటూ లేని దేవుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు మాత్రమేట సమస్త ప్రపంచానికి కూడా ఒక నిద్ర అనే స్థితి ఒకటి వస్తున్నది దాన్నే ప్రళయము అని అంటారు ఆ ప్రళయకాలంలో దేవతలు సర్వలోకములు జీవులు కూడా నిద్రపోతూ ఉంటారు అలాంటి సమయంలో కూడా మెలకువుగా ఒక్క పరమేశ్వరుడు మాత్రమే అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని లలితాశాస్త్రనామాల్లో చదువుకుంటున్నాం అదేవిధంగా విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతం వినాశ కీనాశో భజతి ధనదో యాత నిధనం వితంద్రీ మాహేంద్రీ వితెరపి సమ్మిళిత దృశ అంటూ సౌందర్యలహర్లో శంకరుడు చెప్తారు ఇక్కడ బ్రహ్మగారికి కూడా కల్పకాలంలో ఆయువులు తీరిపోతాయి అసలు సృష్టి లేదు గనక స్థితి చేయడానికి ఇంకా అవకాశం లేక నారాయణుడు నిద్రిస్తూ ఉంటాట ఆయన కూడా నిద్రపోతాడు ఆడు తర్వాత ఇంద్రాదులందరూ అందరూ అప్పటికే లయింపబడుతూ ఉంటారు కాలంలో అందరినీ లయింపజేసే యముడికి కూడా ప్రళయకాలంలో లయమైపోతున్నది ఇలా సర్వదేవతలు సర్వలోకములు అన్ని నిద్రిస్తున్నా అన్నిటినీ లయింపజేసుకున్న ఈశ్వరుడు మాత్రం మెలకు ఉంటాడు అందుకు నిద్ర లేనివాడు ఈశ్వరుడు గనక ఆ నారాధించే మనం కూడా నిద్రను విడిచిపెట్టాలి అసలు నిద్ర అంటేనే స్పృహ లేకపోవడమని చెప్పుకున్నాం అజ్ఞానమే పెద్ద నిద్ర ఆ నిద్రను విడిచిపెట్టి జ్ఞానమనే జాగరణ మనం పొందగలిగితే పరమేశ్వరుల లయం కాగలం అందుకు రాత్రి ఒక లయస్థితిని చెప్తుంది ధ్యానమే ఒక లయస్థితి ధ్యానం అంటేనే లీనమయ్యే ప్రయత్నానికి ధ్యానం అని పేరు ఎవరైనా ధ్యానం చేస్తున్నారంటే లోకాన్ని మర్చిపోయి భగవంతుల్లో లీనం చేయాలి మనస్సు నేను అర్థం అందుకు లయకారకుడైన పరమేశ్వరుని యందు మనం లయమవ్వగలిగేమా అంతకంటే కావాల్సిందేముంది అందుకే అటువంటి లయస్థితికి సంకేతమే రాత్రి అని చెప్పబడుతున్నది అలాంటి దివ్యమైన ఈ మహాశివరాత్రికి మహాప్రదోషం అని మరొక పేరు కనబడుతున్నది ఈరోజు రాత్రికి ఉన్నదో ఆ సంధ్యా సమయానికి కూడా అంత ప్రాధాన్యం ఉన్నది అందుకే దీన్ని మహాప్రదోష వ్రతము అని చేస్తారు ఇక్కడ ప్రతి మాసంలో రెండు ప్రదోషాలు మనకు వస్తాయి శుద్ధ త్రయోదశి బహుళ త్రయోదశి ఈ శుద్ధ త్రయోదశిగా పక్షత్రయోదశి అని బహుళ త్రయోదశిగా మాసత్రయోదశి అని పేరు ఇది కాకుండా ప్రతిరోజు సాయంకాలం వచ్చేటువంటి ప్రదోషకాలం నిత్య ప్రదోషం అని చెప్పబడుతుంది ఈ విధంగా నిత్య పక్ష మాస ఈ మూడు ప్రదోషాల కాక నాలుగవ ప్రదోషంగా సంవత్సరానికి ప్రదోషకాలం లాంటి మాఘమాసంలో ఈ మహాశివరాత్రి నాటి ప్రదోషం మహాప్రదోషం అని చెప్పబడుతుంది ఈ మహాప్రదోష సమయంలో పరమేశ్వరుని దర్శించినా అభిషేకించినా నామస్మరణ చేసినా జపం చేసినా ధన్యులమవుతామని చెప్తున్నారు ఈ విధంగా ప్రదోషానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉన్నది తర్వాత రాత్రి రాత్రివేళ చేయవలసినటువంటి ప్రధానమైన ఉపచారాల్లో ఏది సాధ్యమైతే చెయ్యన్నారు శివధర్మాల్లో ప్రధానంగా అర్చన అభిషేకము సంకీర్తన జపము స్తోత్రము ధ్యానము అని చెప్పుకున్నాం ఇందులో ఏ ఒక్క ధర్మాన్ని అయినప్పటికి కూడా తాను ఆచరించగలిగితే ఈరోజు ధన్య చెందుతున్నారు కనుకనే ఇలాగే చేయాలని కఠినమైన నియమాలు కాకుండా తాను చెయ్యగలిగిన విధంగా శాస్త్ర చేసిన ఈ ఈరోజు ధన్యతను సంపాదించుకోవచ్చు మరొక విశేషాన్ని శివపురాణం చెప్తున్నది ఈరోజు అర్చింపబడిన శివలింగాన్ని దర్శించినా చాలు ధన్యత లభిస్తున్నది అని చెప్పారు ఇక్కడ ప్రాతకాలం మధ్యాహ్న కాలం సాయంకాలం అర్ధరాత్రి సమయంలో అభిషేకం పొందుతున్న శివలింగము అభిషేకము తర్వాత అర్చింపబడి అలంకరింపబడిన శివలింగాన్ని దర్శించినా ధన్యమే ప్రాతర్లింగముమాపతే రహరహస్ సందర్శనం స్వర్గదం మధ్యాన్నే హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం అని వివరించారు ఇక్కడ ప్రాతకాలంలో దర్శించినట్లయితే ప్రాతర్లింగముమాపతే రహరహస్ సందర్శనం స్వర్గదం ఏ దుఃఖము లేని సుఖాన్ని ఇస్తున్నది ప్రాతకాల దర్శనం మధ్యాహ్న కాలం దర్శిస్తే ఎన్నో యజ్ఞములు చేసిన ఫలితాన్ని ఇస్తున్నది సాయంకాలం మోక్షాన్నిస్తున్నది అని అదేవిధంగా రాత్రి వేళ దర్శించగలిగితే అది తురియ భూమికి సంబంధించినటువంటి జీవన్ముక్త స్థితిని కూడా ప్రసాదించగలదు అని చెప్తున్నారు ఈ విధంగా నాలుగు సంధ్యల్లోనూ శివరాత్రి నాడు ఆరాధన చెప్తున్నారు నాలుగు సంధ్యలు అంటే ప్రాతర్ మధ్యాహ్న సాయంకాల అర్ధరాత్రం ఈ అర్ధరాత్రానికి తురియ సంధ్య అని పేరు పెట్టారు అందుకే అర్ధరాత్రము తురియ భూమికకు చెందినటువంటిది అలాగే శివుడు తురియ భూమికి చెందినవాడు శివ వ్రతము కూడా తురియమైనది అందుకే సంవత్సరంలో వచ్చే అన్ని వ్రతాల్లోకి కూడా శివరాత్రి వ్రతాన్ని మించినది లేదు అని శివపురాణం చెప్తున్న అంశం పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా మనకు పురాణంలో కనబడుతున్న ఒక అంశం ఏంటంటే నన్ను సంతోషింపజేయాలి అంటే ఇంతకంటే గొప్ప రోజు మరొకటి లభించదు అని చెప్పారు అందుకు శివభక్తులైనటువంటి వారికి శివ వ్రతము ప్రధానమైన నియమము ఈ రోజున పరమేశ్వరుని సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు కానీ సహస్రనామాలు కానీ పఠించవచ్చు కానీ శివపురాణంలో ఒక ఎనిమిది నామాలు ప్రధానంగా చెప్పారు ఇది చేస్తే అది ఒక యోగమని వివరించారు ఆ నామాల వరుస కూడా ఒక పద్ధతిలో ఉంటుంది ఆ పద్ధతిలోనే ఆ నామాలను చెప్పాలి కానీ అటు ఇటు మార్చరాదు కూడా అది శివాయ నమః మహేశ్వరాయ నమ రుద్రాయ నమ విష్ణవే నమ పితామహాయనమ సంసార వైద్యాయ నమ సర్వజ్ఞాయనమ పరమాత్మనే నమ ఎనిమిది నామాలు దీని నామాష్టక యోగము అని పేరు పెట్టారు దీనికి ఇది జపంలా చేసుకోవచ్చు నిరంతరం జపించవచ్చు దీన్ని అందున శివరాత్రి నాడు దీన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎందుకంటే ఏ కొద్దిపాటి జపం చేసిన లక్ష గుణకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థితి ఈ శివరాత్రిలో ఉంది కనుక దీన్ని రోజు మొత్తం జపించుకోవచ్చు ఇందాక చెప్పినటువంటి నాలుగు సంధి స్థలాల్లో కూడా అంటే ఆ సంధ్యాకాలాల్లో కూడా జపించుకోవచ్చు ఇందులో ఈ క్రమంలో ఔచిత్యం ఏంటంటే శివాయన మహాను మొదలు పెట్టగానే లయకారకుడైన పరమాత్మ సృష్టి అంతా లయించినప్పుడు కూడా శాశ్వతంగా ఉండే బ్రహ్మముని తెలియజేస్తుంది అతడి పరమేశ్వరుడు ఇతర అనుగ్రహం అనే మోక్షాన్ని చేసేటువంటి దైవం అతడు ఇంకా మోక్షకారకుడైన శివుడు ఆడ తర్వాత మహేశ్వర ఈ జగత్తినంతటి కూడా లీనం చేసేవాడు అతడు ఇక తర్వాత రుద్రుడు అని చెప్పబడుతున్నాడు ఈ రుద్రుడే అగ్నితత్వంగా ఉంటూ ఉన్నటువంటి జగత్ ప్రళయకారకుడు ఇలాగా శివ మహేశ్వర రుద్ర తర్వాత స్థితికారకుడైన విష్ణువు ఆపై సృష్టి కారకుడైన బ్రహ్మదేవుడు ఈ వరుసగా ఐదు క్రమములు పంచకృత్యములను తెలియజేస్తున్నాయి సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములనే పంచకృత్యముని బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు చేస్తూ ఉంటారు అందుకు మొదటి ఐదు నామాలు కూడా సదాశివుని నుంచి బ్రహ్మ వరకు చెప్తూ ఉంటాయి అలాగ పితామహాయనమ అంటే బ్రహ్మదేవుని వరకు చెప్పారు అటుపై సంసార వైద్యాయ నమహ ఈ సంసారమనే రోగానికే వైద్యుడు పరమేశ్వరుడు ఈ ఒక్క నామంతో పరమేశ్వరుని భావించినట్లయితే రోగశమనము అజ్ఞానమనే పెను యొక్క శమనము కూడా లభిస్తున్నది తర్వాత సర్వజ్ఞుడు సర్వము తెలిసినటువంటి పరమాత్మ అతడు అది చివరి నామం పరమాత్మ అంటే ఆయన్ని మించి మరొక ఉత్కృష్టతత్వము లేదు అని చెప్పడం ఎనిమిది నామాలకు అద్భుతమైన జ్ఞానము కూడా ఈ నామాలలో విశ్వరహస్య విజ్ఞానం దాగి ఉన్నది ఈ నామాలతో పరమేశ్వరుని బిల్వదళాలతో అర్చించినా కుసుమాలతో పూజించినా మనస్సులో తరచి ధ్యానించినా చాలు శివరాత్రి వ్రతం సార్థకమవుతున్నది మరొక్కమారు ఈ నామాలని మనం స్మరించుకుని సర్వం శివార్పణం చేసుకుని శివరాత్రి వ్రతాన్ని సంపూర్ణం చేసుకుందాం శ్రీ శివాయ నమ శ్రీ మహేశ్వరాయ నమ రుద్రాయ నమ శ్రీ విష్ణవే నమ శ్రీ పితామహాయ నమ శ్రీ సంసార వైద్యాయ నమ శ్రీ సర్వజ్ఞాయ నమ శ్రీ పరమాత్మనే నమ అభిషేకాల్లో పంచామృతాలు మాత్రమే కాకుండా పసుపు నీరు గంధము సుగంధ ద్రవ్యములు ఫల రసాలు ఇలా రకరకాల ప్రక్రియలు చెప్పారు ప్రాతకాలం మధ్యాహ్న కాలం సాయంకాలం అర్ధరాత్రి సమయంలో అభిషేకం పొందుతున్న శివలింగము అభిషేకము తర్వాత అర్చింపబడి అలంకరింపబడిన శివలింగాన్ని దర్శించినా ధన్యం శివరాత్రి వైభవం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మీ భక్తి టీ